హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ యాప్, ఇది క్రిప్టో యాప్ అనమాట. మీరు దీనిలో జాయిన్ అయితే కనుక మీకు 300 రూపీస్ వర్త్ ఆఫ్ బిట్ కాయిన్ ఫ్రీగా వస్తుంది, కేవైసీ కంప్లీట్ చేసినందుకు. సో ఇలా వచ్చిన బిట్ కాయిన్ ఏదైతే 300 రూపీస్ ఉందో, దీన్ని మీరు కావాలంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవచ్చు, లేదు ఇప్పటికిప్పుడు విత్డ్రా చేయాలంటే ఒక 1000 రూపాయలు యాడ్ మనీ చేసి ఆ 1000 రూపాయలతో బిట్ కాయిన్ కొనేసి అమ్మేసుకొని విత్డ్రా చేసుకోవాలి. ఇంతే సింపుల్ ఈజీ ప్రాసెస్. సో దీనికి వేరే మీ ఎనీ యాప్ రిక్వైర్మెంట్ లేదు, ఓన్లీ ఒకటే యునోకాయిన్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంది. దీనికోసం ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ప్రాసెస్ అర్థమైంది కదా, ఏం లేదు, యాప్లో ఇన్స్టాల్ చేసుకోవాలి, రిజిస్టర్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అక్కడ మీరు వీళ్ళైతే ఎవరైనా రిఫల్ కోడ్ వాడతారంటే వాడిన, లేకపోతే స్కిప్ చేసి వచ్చి ప్రాబ్లం అయితే లేదు. అలా మీరు జాయిన్ అయినందుకు గాను మీకు ఇక్కడ 300 వర్త్ ఆఫ్ బిట్ కాయిన్ అయితే వస్తుంది. ప్రజెంట్ నేను టెస్ట్ చేశాను వితిన్ 1 డే, నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేశాను, ఈరోజు వరకు కంప్లీట్ అయిపోయింది. సో విత్డ్రాల్ కూడా వచ్చేసింది. మీకోసం నేను ఇన్స్టెంట్ విత్డ్రాల్ అయితే చేసి చూపించాను. ఫ్యూచర్ అంటే మీరు ఒక 2 డేస్ ఆగితే మీకు ఒక 30 రూపీస్ ఎక్స్ట్రా ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఇన్స్టెంట్ విత్డ్రాల్ చేయొద్దని నేనైతే రికమెండ్ అయితే చేస్తున్నాను. యాప్ అయితే ట్రస్టెడ్, కానీ దీనికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. దాని తర్వాత మీకే క్లియర్గా అర్థమైతే అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఫాలో అవ్వండి. ఎందుకు చాలా ఈజీగా చెప్పేశారు కదా, ఏముందో వచ్చిన బోనస్ వస్తుందో 1000 రూపాయలు యాడ్ చేసుకోవాలి, అవి యాడ్ చేసి కొనేద్దామని అనుకోవచ్చు. కానీ ప్రతి దగ్గర ఒక చిన్న లిటిక్ అయితే ఉంటుంది. ఆ యాడ్ మనీ ఎలా చేయాలి, ఎలా విత్డ్రా చేయాలి, ఇవన్నీ కూడా ఈజీగా చెప్తాను, వినండి. సో ఫస్ట్ ఏం లేదు, మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేకపోతే ప్లేస్టోర్లోకి వెళ్ళి యునోకాయిన్ అని సెర్చ్ చేసి సింపుల్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకుని, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ అయితే చేయండి. ఎప్పుడైతే మీరు ఓపెన్ చేస్తారు ఇక్కడ మీరు చూడవచ్చు, ఈ విధంగా డాష్బోర్డ్ అయితే వస్తుంది. ఇక్కడ మోర్ అని ఉంది చూసారా, మోర్ దగ్గరికి రండి, లేకపోతే హోమ్ పేజ్లోనే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మోర్ దగ్గరకు వస్తే ఇక్కడ ప్రొఫైల్ అని ఉంది చూసారా, ప్రొఫైల్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత లాగిన్ అని అడుగుతుంది, లాగిన్ క్లిక్ చేయండి. పైన సైన్అప్ అని ఉంది చూసారా పైన, సో సైన్అప్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, మొబైల్ నెంబర్కి వర్కింగ్ కండిషన్లో ఉండాలి, ఎందుకంటే ఓటీపీ అయితే వస్తుంది. సో మీరు మొబైల్ నెంబర్ ఇస్తారు, ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసుకుంటారు. అండ్ దాని తర్వాత ఏంటంటే ఇక్కడ కూపన్ కోడ్ అడుగుతుంది, కూపన్ కోడ్ ఎటువంటి రిక్వైర్మెంట్ అయితే లేదు. అండ్ రిఫరల్ కోడ్ అడుగుతుంది, మీకు కావాలంటే ఇవ్వండి, లేకపోతే స్కిప్ చేసి ఇవ్వచ్చు, అది కూడా అంత రిక్వైర్డ్ అయితే కాదు, బట్ ఇవ్వండి. ఎందుకైనా మళ్ళీ చాలామంది బోనస్ రాలేదని అంటారు, అందుకని చెప్పేసి మీరు ఎవరైనా ఇవ్వాలనుకుంటే రిఫరల్ కోడ్ కూడా ఇవ్వండి, అది మీ సేఫ్టీ. ఎందుకంటే ఎవరో రిఫరల్ కోడ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి రిఫరల్ మనీ రావచ్చు రాకపోవచ్చు పక్కన పెట్టండి, బట్ మీకు మాత్రం బోనస్ అయితే రావాలి కదా 300 రూపీస్ అయితే. దానికోసం నేను ఇవ్వాలి, సింపుల్గా రిఫరల్ కోడ్ ఇచ్చే సింపుల్గా అగ్రీ టు యూనికాయిన్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని దాని తర్వాత సైన్అప్ అయితే క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు సైన్అప్ క్లిక్ చేస్తారో మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒక 6 డిజిట్స్ ఒక పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోవాలి, అదే పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని మళ్ళీ ఎంటర్ చేయండి. అండ్ దాని తర్వాత ఏంటంటే మీకు ఒక 6 క్వశ్చన్స్ అడుగుతుంది. సో ఈ 6 క్వశ్చన్స్కి మీకు నచ్చిన సమాధానం ఇవ్వండి, కానీ ఏదైతే సమాధానం ఇస్తున్నారో ఇది మీకు ఇప్పటికిప్పుడైతే మీకు ఎటువంటి యూజ్ ఉండదు, ఎందుకంటే ఇప్పటికిప్పుడు మరి మర్చిపోయినా కూడా ప్రాబ్లం అయితే లేదు. కానీ ఈ యాప్ని ఫ్యూచర్లో వాడాలనుకుంటే మాత్రం ఈ 6 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీకు తెలియాలి. సో అందుకని మీరు ఆలోచించి మీ లైఫ్లో మీకు ఏదైనా దీనికి తగ్గట్టు ఇన్సిడెంట్స్ ఉంటే అవి మెన్షన్ చేయండి. ఇక్కడ ఏమన్నారు, మీ ఫస్ట్ ప్రైమరీ స్కూల్ టీచర్ ఎవరు అని అడిగారు, అది ఇవ్వండి. దాని తర్వాత ఏంటంటే ఐడి నెంబర్, ఏదైనా మీకు తెలిసిన ఐడి నెంబర్ ఉంటే ఇవ్వండి అని చెప్తారు. మీకు రిమైండ్ ఉన్నవి ఐడి నెంబర్ ఏదో ఒకటి ఇవ్వచ్చు, జస్ట్ మీకు గుర్తుండవి. దీన్ని మీకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఎవరు అని అడుగుతుంది, అది కూడా ఇవ్వండి. మీరు ఫస్ట్ మీ జాబ్ ఏం చేశారు అని అడుగుతుంది, అది కూడా ఇవ్వచ్చు. అండ్ మీరు స్పోర్ట్స్ పరంగా మీకు ఫేవరెట్ పర్సన్ ఎవరని అడుగుతుంది, అది మీకు నచ్చిన వాళ్ళని ఇవ్వచ్చు. అండ్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అండ్ దాని తర్వాత వాట్ ఈజ్ యువర్ బ్రాండ్ ఆఫ్ యువర్ ఫస్ట్ మొబైల్ ఫోన్, మీ ఫస్ట్ మొబైల్ ఫోన్ బ్రాండ్ ఏంటి అని అడుగుతుంది. ఇవన్నీ ఇచ్చేసండి. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఆన్సర్ ఎన్ని 6 క్వశ్చన్స్ అని మెన్షన్ అయితే చేశారు. సో ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఏంటంటే మనకి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. మీకు 300 వర్త్ ఆఫ్ బిట్ కాయిన్ అయితే మేము ఫ్రీగా ఇస్తున్నాము, దీనికి మీరు ప్రొసీడ్ అవ్వాలంటే మీ కేవైసీని అయితే కంప్లీట్ చేయాలని వీళ్ళైతే మెన్షన్ అయితే చేసి సింపుల్గా దాన్ని ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఇక్కడే ఒక లిటిక్ ఉందండి, మీరు ఇప్పటికిప్పుడు డబ్బులు విత్డ్రా చేసుకుంటాను అన్న వల్ల మాత్రమే మిగతా ప్రాసెస్ అంటే కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత యాడ్ మనీ చేసుకుని విత్డ్రా చేయండి, లేదు మాకు ఇప్పుడు అవసరం లేదు ఈ 300, నాకు లాంగ్ టర్మ్లో బిట్ కాయిన్ మంచి ఫ్యూచర్ ఉంది అనిపిస్తుంది చూసారా, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే 300ని అలానే వదిలిపెట్టేసాను కేవైసీ కంప్లీట్ చేసి. ఎప్పుడైతే మీరు కేవైసీ కంప్లీట్ చేస్తారు 300 రూపీస్కి మీరు ఎలిజిబుల్, మీకు బిట్ కాయిన్ కూడా అన్లాక్ అయిపోతుంది. ఇది మీకు ఎప్పుడైతే 1000 రూపాయలు వర్త్ అవుతుందో అప్పుడు మీరు అమ్మేసుకుని విత్డ్రా చేసివచ్చు. అర్థమైన పాయింట్ ఇక్కడ ఏంటంటే మీకు ఏదైతే బోనస్ వస్తుందో అది అమ్మాలంటే 1000 రూపాయలు కావాలి, అందుకని నేను యాడ్ మనీ చేసి విత్డ్రా చేయమంటున్నాను. లేదు దీనే లాంగ్ టర్మ్ పెట్టుకుంటాను, నాకు ఫ్యూచర్ మంచి బిట్ కాయిన్
అండ్ కొంచెం క్రిప్టో కరెన్సీ మంచి ప్రెడిక్షన్ ఉంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని అలానే హోల్డ్ చేసుకోండి, ఎప్పుడైతే 1000 రూపాయలు అవుతుందో అప్పుడు మీరు అమ్మేసుకుని ఆ డబ్బులు విత్డ్రా చేసుకోండి. అప్పుడు మీరు ఎటువంటి 1 రూపాయి కూడా దీనిలో పెట్టాల్సిన అవసరం అయితే లేదు కదా. సో సింపుల్ పాయింట్ అర్థమైంది అనుకుంటా, లేదు ఇప్పటికిప్పుడు విత్డ్రా చేసేయాలి, మాకు డబ్బులు కావాలి, ఎంతో 250, 300 రూపాయలు ఎంతో కొంత ప్రాఫిట్ కావాలనుకున్న వాళ్ళైతే నేను చెప్పిన ప్రాసెస్ అయితే ట్రై చేయండి. సో ఇది కూడా బాగానే ఉంటుంది, మీకు ఈజీగానే చెప్తాను. సో సింపుల్గా ఏం లేదు, కేవైసీని కంప్లీట్ చేయమంటుంది, ప్రొసీడ్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ అప్లోడ్ డివోసీ డాక్యుమెంట్స్ అని అడుగుతుంది. సింపుల్గా అప్లోడ్ డాక్యుమెంట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు కెమెరాన గ్యాలరీని అడుగుతుంది. సో ఫస్ట్గా ఏంటంటే ఇక్కడ మీరు ఎడిట్ ప్రొఫైల్ లేదంటే అప్లోడ్ డాక్యుమెంట్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మీ డీటెయిల్స్. ఫస్ట్ మీ సెల్ఫీ అడుగుతుంది. సో ఫస్ట్ ఆ సెల్ఫీని ఏంటంటే కెమెరా ద్వారా నేను సెల్ఫీ అయితే దిగేసాను ఇక్కడ మీరు చూడొచ్చు. సెల్ఫీ ఇచ్చిన తర్వాత మీరు ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. ఈమెయిల్ అడ్రస్ పైన పర్సనల్ ఉంది చూసారా, పర్సనల్ మాత్రమే పెట్టండి, బిజినెస్ అయితే పెట్టొద్దు. సింపుల్గా ఇవన్నీ ఎంటర్ చేసుకుని నెక్స్ట్ డే క్లిక్ చేయండి. ఎప్పుడైతే నెక్స్ట్ డే క్లిక్ చేస్తారో మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో దానికి ఒక ఈమెయిల్ వస్తుంది, ఓటీపీ ఉంటుంది అందులో. ఆ ఓటీపీని కాపీ చేసుకోండి, ఆ ఓటీపీని ఇక్కడ పేస్ట్ చేయండి. మీరు ప్రొఫైల్ డీటెయిల్స్ అప్డేట్ సక్సెస్ఫుల్గా చేసేసారని అడుగుతుంది. సింపుల్గా ఓకే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. చాలామంది అంటారు అన్న క్రిప్టో యాప్స్ ఈ 300 రూపాయలు 200 రూపాయల కోసం మనం పాన్ కార్డ్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మన డీటెయిల్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు వెరిఫికేషన్ మాత్రమే తీస్తారు. అదేంటంటే కొన్ని స్కామర్స్ ఏం చేస్తారంటే ఆ సైట్స్ని ఆ వెబ్సైట్ని హ్యాక్ చేసేసి వాళ్ళ డేటాబేస్ని దొంగతనం చేయడం ఇలాంటివి చేస్తారు. ఎవరైనా ఏ ఎక్స్చేంజ్ అయినా సరే వాళ్ళు మన డేటాను దొంగలించడానికి కాదు, కాకపోతే ఏంటంటే వాళ్ళు వెరిఫికేషన్ కోసం, ఇది నిజంగా ఒక పర్సన్ అకౌంటా లేదా అని ఒక వెరిఫికేషన్ కోసం మాత్రమే డాక్యుమెంట్స్ అయితే అడుగుతారు. సో దాని అవతల ఇంకా వేరే ఉద్దేశం ఉండదు. బట్ వాళ్ళ డేటాబేస్ హ్యాక్ అయితే కనుక మనం ఏం చేయలేం కదా. మన డీటెయిల్స్ ఇప్పుడు మనం మన మొబైల్లో డీటెయిల్స్ ఉన్నాయంటే అవి 100% సెక్యూర్ అని ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే మన మొబైల్ని అస్తమానం మనం యూజ్ చేసే యాప్స్లో ఏదో ఒకటి మానిటర్ చేస్తూనే ఉంటుంది, గ్యాలరీ పర్మిషన్స్ ఇచ్చే ఉంటాం, అందులో నుంచి వాళ్ళు అన్ని ట్రాక్ చేస్తూనే ఉంటారు. అలా అని చెప్పి అది 100% మనం మన డేటా లీక్ అయింది అని చెప్పలేం, లీక్ అవ్వలేదని చెప్పలేం. సో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మీకు మనీ కావాలి అనుకుంటే మనం తప్పదు, ఈ రోజు నేనే ఇస్తూ ఉంటాను, మనం ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. బట్ మాకైతే డేటా ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, దయచేసి మీరు వీడియోని అయితే స్కిప్ చేసి ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది ఎక్కడ నేను ఎవరిని ఉద్దేశించి కాదు, మీ సెక్యూరిటీ పరంగా చెప్తున్నాను. బట్ చాలామంది అంటారు మాకు మనీ కావాలి, మనీ ఇంపార్టెంట్ కదా, ఈ రోజు మనీ ఎలా సంపాదిస్తాం. సో ప్రతిదానికి ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కేవైసీ అయితే రిక్వైర్మెంట్, అక్కడ కూడా ఆధార్ పాన్ అయితే ఇవ్వాలి. సో ఖచ్చితంగా నా దృష్టిలో అయితే ఇది పెద్ద అయితే నేరం అయితే కాదు, బట్ మనమైతే ప్రొసీడ్ అవ్వచ్చు. ఇక్కడ నా పాన్ కార్డ్ ఫోటో అయితే క్లిక్ చేసుకుంటాను, పాన్ కార్డ్ ఫోటో అయితే తీసేసి అప్లోడ్ చేస్తాను. లేదు మీ గ్యాలరీలో ఉంటే అప్లోడ్ చేయండి. కానీ ఈ యాప్లో ఒక ప్రాబ్లం ఏంటంటే మీకు ఏదైతే పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డు ఉందో ఓన్లీ కెమెరా మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, మిగతా అప్లోడ్ ఆప్షన్ అయితే పనిచేయట్లేదు. సో దానికోసం మీరేం చేస్తారంటే ఒకవేళ ఎవరికైనా ఈ పాన్ ఉంటే వేరే మొబైల్లో ఈ పాన్ ఫోటో పంపించండి, ఇలా రెక్టాంగిల్ ఇలా పెట్టి చూపించండి, దాని ఫోటో తీసి సబ్మిట్ చేయండి, వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. సో ఈ పాన్ ఉన్న వాళ్ళకి అది, లేదు పాన్ కార్డ్ డైరెక్ట్ ఫిజికల్గా ఉందనుకున్న వాళ్ళు అయితే డైరెక్ట్ ఫోటో తీసి సబ్మిట్ చేయండి. సో ఆధార్ కార్డు అంతే, ఒకవేళ మీ మొబైల్లోనే ఉంది ఆధార్ ఫిజికల్గా లేదనుకున్న కూడా సేమ్ అదే ప్రాసెస్, మొబైల్ వేరే మొబైల్లో పెట్టుకొని ఫోటో తీసేసి ఫ్రంట్ టు బ్యాక్ రెండు అప్లోడ్ అయితే చేసేసేయండి. అలా ఆధార్ ఫ్రంట్ టు ఆధార్ బ్యాక్ అప్లోడ్ చేస్తాం. ఇంకొక ఆప్షన్ ఉంది, ఆధార్ ఫ్రంట్ టు బ్యాక్ అప్లోడ్ చేయకుండా ఒకవేళ మీ ఆధార్ మొబైల్ నెంబర్తో లింక్ అప్ అయి ఉంటే కనుక ఇక్కడ ఈకేవైసీ అని ఉంది చూసారు, ఈకేవైసీ ఎంటర్ చేసుకొని మీ ఆధార్ మొబైల్ నెంబర్ అంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని వెరిఫై చేసుకొని సింపుల్గా ఇక్కడ నుంచి అప్డేట్ చేసుకోవచ్చు. రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఇది కూడా మీకు చాలా ఈజీ అవుతుంది. సో ఇకపోతే ఆధార్ పాన్ కార్డ్ ఇచ్చాం, ఆధార్ కార్డ్ ఇచ్చాం, అండ్ దాని తర్వాత అండి అకౌంట్ నెంబర్. సో గుర్తుపెట్టుకోండి దేనికైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉందో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తామో ఆ బ్యాంకు నుంచి మాత్రమే 1000 రూపాయలు ఆ యూపీఐ ద్వారా కానీ లేదంటే ఎన్ఈఎఫ్టీ ద్వారా కానీ ట్రాన్స్ఫర్ చేయాలి. ఎలా చేయాలో నేను చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో పాయింట్ మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏం లేదు, మీ అకౌంట్ డీటెయిల్స్ మీరు పేటిఎం బ్యాంక్ అయినా ఇచ్చుకోవచ్చు, కాకపోతే పేటిఎం బ్యాంక్ స్టేట్మెంట్ చెప్పాను కదా, ఇప్పుడు ఏదైతే మనం ఈ ప్యాన్ ఉందని ఎలా అయితే తీసామో అంతే, మన పేటిఎం బ్యాంక్ స్టేట్మెంట్ని వేరే ఫోన్కి వాట్సాప్లో పంపించి స్క్రీన్ షాట్ని వేరే ఫోన్లో పంపించుకుని దాన్ని ఫోటో తీసి సబ్మిట్ చేస్తే చాలు. అలా కూడా మీరు మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఏదైతే కేవైసీ ఉందో అది వెరిఫికేషన్ అయితే అయిపోతుంది, బ్యాంక్ వెరిఫికేషన్ కూడా 100% సక్సెస్ఫుల్ అయిపోతుంది. అకౌంట్ నెంబరు అంటే కన్ఫర్మేషన్ మళ్ళీ అది అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్ అడుగుతుంది, బ్యాంక్ నేము అండ్ అకౌంట్ హోల్డర్ ఏదైతే మీ బ్యాంక్లో మీ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్ ఇవ్వండి. అండ్ దాని తర్వాత ఏంటంటే అకౌంట్ ప్రూఫ్ ఇమేజ్,
సో ఇక్కడ ఏంటంటే నాకు ఎస్బీఐ ఉంది అనుకోండి, ఎస్బీఐ ఫ్రంట్ పేజ్ ఉంటుంది కదా పాస్బుక్, ఆ ఫ్రెండ్ పాస్బుక్ ఇచ్చేస్తాను. లేదు మీకు ఒకవేళ పేటిఎం బ్యాంక్ కానీ లేకుంటే ఎన్ఎస్డిఎల్ లేకుంటే ఇంకా వేరే బ్యాంక్స్ చాలా ఉన్నాయి కదా, సో ఈక్విటాస్ ఫైనాన్స్ బ్యాంక్ కానీ అవి కూడా ఉంటే దానిలో బ్యాంక్ కూడా ఇచ్చేసి ఇవ్వచ్చు. స్కాన్ ఫోటోని అయితే తీసేసి పంపిస్తే మీరు వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. సో నా బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాను, నా వెరిఫికేషన్ అయితే చేస్తాను. ఇక్కడ నా డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రొఫైల్ స్టేటస్ పెండింగ్లో ఉంది. ఇది కన్ఫర్మేషన్ అవ్వడానికి నాకైతే 1 అవర్ 2 అవర్స్ అయితే టైం అయితే పట్టింది. బట్ చాలామందికి 1 డే కూడా పడుతుంది వెయిట్ చేయాలి. సో వెయిట్ చేయకుండా మీరు ఏ పని చేయలేరు. ఇక్కడ కేవైసీ అయితేనే మనం యాడ్ మనీ చేయాలన్నా, మనకు వచ్చిన 300 అన్లాక్ అవ్వాలన్నా పని అయితే జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నాకు కేవైసీ అయితే కాసేపు వెయిట్ చేశాను. కాసేపు వెయిట్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఇంకా మీ ప్రొఫైల్ వెయిట్ అవ్వలేదని అంటే కన్ఫర్మ్ అవ్వలేదంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు అప్రాక్సిమేట్లీ నేను 7:11కి అయితే నేను సబ్మిషన్ అయితే చేశాను. నాకు మెసేజ్ కూడా వచ్చింది మీరు సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేశారు కేవైసీని అని చెప్పి. దాని తర్వాత ఏంటి 7:29 అప్రాక్సిమేట్లీ నాకైతే 20 నిమిషాలు కూడా పట్టలేదు, 20 మినిట్స్ లోపలనే మీ అకౌంట్ అయితే వెరిఫికేషన్ అయితే చేసేసాము. మీ డీటెయిల్స్ అయితే వెరిఫై అయిపోయి ఇక మీరు నార్మల్గా వాడొచ్చు ఈ యాప్ని అని చెప్పేసి అయితే మెన్షన్ అయితే రావడం జరిగింది. అంటే మెయిల్ అయితే వచ్చింది. సో మెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ యాప్ని అయితే ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు 292 రూపీస్ వర్త్ ఆఫ్ బిట్కాయిన్ అయితే ఉంది. ఎందుకంటే వచ్చింది 300 కానీ వచ్చినప్పటి నుంచి కొంచెం డంప్ అయితే అయ్యింది, అంటే డిప్లో పడింది. సో అందువల్ల ఏంటంటే నాకు ఏదైతే బ్యాలెన్స్ వచ్చిందో అది కొంచెం పడిపోయింది. సో మీరు బాగా డిప్లో ఉన్నప్పుడు మీకు అదే 300 వర్త్ వచ్చాయి అనుకోండి, అప్పుడు మీరు అవి పెరిగింది అనుకోండి, మీరు ఇక్కడ ప్రాఫిట్ని కూడా గెయిన్ చేసుకోవచ్చు. సో అర్థమైంది అనుకుంటాను. ఏదైతే బిట్కాయిన్ వచ్చిందో వీటిని డైరెక్ట్గా అమ్మాలంటే మినిమం 1000 రూపాయలు అయితే కావాలి. సో రిజిస్టర్ అయ్యాము, కేవైసీ కంప్లీట్ చేసినాము, 300 రూపాయలు బోనస్ వచ్చింది. ఆ వచ్చింది బిట్కాయిన్ కావున దాన్ని అమ్మాలంటే ఇక్కడ మినిమం 1000 రూపాయలు. సో ఈ 1000 రూపాయల ప్లేస్లో కొన్ని రోజులు అయితే 2000 అవ్వచ్చు. అప్పుడు మీరు 2000 యాడ్ చేసుకొని బిట్కాయిన్ కొనేసి టోటల్గా 2300 వర్త్ ఉంటుంది కదా, టోటల్గా అమ్మేస్తే సో మీకు ఇక్కడ 300 ప్రాఫిట్ అయితే వస్తుంది. కానీ 300 ప్రాఫిట్ రాదు, ఎందుకంటే బై దగ్గర సేల్ దగ్గర కొంచెం ఛార్జెస్ కింద పోతాయి. ఒక 5 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలు అట్లా పోతూ ఉంటాయి. సో అందుకని మనం కొంచెం కేర్ఫుల్గా అమ్మాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వాలెట్లోకి రండి. వాలెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు బిట్కాయిన్ అయితే 293 రూపీస్ అయితే వర్త్ పెరుగుతుంది తగ్గుతుంది. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఫస్ట్గా ఇండియన్ రూపీ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇండియన్ రూపీ అని ఉంది చూసారా, డిపాజిట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ బ్యాంక్ ఐఎంపీఎస్ యూపీఐ అని ఉంది, సింపుల్గా బ్యాంక్ ఐఎంపీఎస్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంత అమౌంట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు, సో 1000 రూపాయలు. సో నేను ఇక్కడ 1000 యాడ్ చేస్తాను. 1000 యాడ్ చేసి సింపుల్గా రిక్వెస్ట్ డిపాజిట్ క్లిక్ చేయొద్దు, కాసేపు వెయిట్ చేయండి. 1000 యాడ్ చేసిన తర్వాత వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఏది అకౌంట్ హోల్డర్ నేము అండ్ బ్యాంక్ నేము అండ్ అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడు. ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చిన తర్వాత కింద ఏంటంటే సేవింగ్స్ అకౌంట్ టైప్ ఏంటంటే కరెంట్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు మీరేం చేయాలంటే మీరు దీనిలోకి మనీ పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్బీఐ బ్యాంకే ఇచ్చాను, దానికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, లేకపోతే యోనోలోకి వెళ్ళి క్విక్ ట్రాన్స్ఫర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. క్విక్ ట్రాన్స్ఫర్ దగ్గరికి వెళ్ళి ఈ బ్యాంక్ డీటెయిల్స్ అంటే బ్యాంక్ నేము లేకుంటే అకౌంట్ నెంబరు అకౌంట్ హోల్డర్ నేము ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ అడుగుతుంది. దాని దగ్గరికి వెళ్ళి బెనిఫిషరీ యాడ్ చేసుకొని సింపుల్గా 5 మినిట్స్లోనే నేను ఎస్బీఐ నుంచి అయితే దీనికి ట్రాన్స్ఫర్ చేస్తాను. లేదు అదే చాలామంది అంటారు కదా మాకు పేటిఎం బ్యాంక్ ఇచ్చాం అని మాకు ఎలా అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పేటిఎం యాప్లోకి రండి. ఇచ్చిన తర్వాత ఏంటంటే 2 బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది, దాని దగ్గర వెళ్ళండి. ఎంటర్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో దానికంటే ముందుగా మీరు ఇంకోటి చేయాల్సిన పని ఉంది. మీరు ఒకవేళ పేటిఎం బ్యాంకే ఇచ్చి ఉంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి యూపీఐని ఫస్ట్గా డిసేబుల్ చేయండి. యూపీఐని ఎలా డిసేబుల్ చేయాలో తెలుసు కదా, ఏం లేదు యూపీఐ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వేరే 3 లైన్స్ క్లిక్ చేసుకుంటే డిసేబుల్ యూపీఐ అని ఉంటుంది. సింపుల్గా ప్రజెంట్ ఓన్లీ ఇది ట్రాన్స్ఫర్ చేసినంత వరకు మాత్రమే డిసేబుల్ చేయండి. ఎప్పుడైతే మీరు డిసేబుల్ చేస్తారో ఇప్పుడు మీరు 2 బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ దగ్గర వాళ్ళ బ్యాంక్ అకౌంట్ సెర్చ్ చేసుకోండి. వాళ్ళు ఏ బ్యాంక్ అయితే ఇచ్చారో దాన్ని నేను సెర్చ్ చేస్తాను, బంధన్ బ్యాంక్ అని చెప్పేసి చెప్పారు. దాని తర్వాత అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ ఇచ్చారు, నేను ఇవన్నీ ఎంటర్ చేసుకుని ప్రొసీడ్లోకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఏంటంటే మళ్ళీ అకౌంట్ హోల్డర్ నేమ్ అడుగుతుందో అది ఏదైతే నేమ్ ఇచ్చారో అవి ఎంటర్ చేసుకోండి, అకౌంట్ నెంబర్ ఇవ్వండి. దాని తర్వాత ప్రొసీడ్లో పేకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే పేటిఎం బ్యాంక్ ఉందో పేటిఎం పాస్వర్డ్ అడుగుతుంది 4 డిజిట్స్. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీ 1000 రూపాయలు అనేవి యాడ్ అయిపోతాయి. సో 1000 రూపాయలు అనేది సెండ్ అవుతాయి. సో సెండ్ అయిన తర్వాత ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది ఇస్తారు. ఆ రిఫరెన్స్ నెంబర్ మీకు ఎక్కడ దొరుకుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్
నేను ఇప్పుడు ఎస్బీఐ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాను, నాకు ఒక మెసేజ్ వస్తుంది అండ్ మెయిల్ వస్తుంది, మీ పలానా నెంబర్కి ఈ యూటీఆర్ నెంబర్ లేకుంటే రిఫరెన్స్ నెంబర్ అనేసి ఒక నెంబర్ అయితే ఇస్తారు, ఆ నెంబర్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత యాడ్ రిఫరెన్స్ నెంబర్ అని అడుగుతుంది. సో మీరు అక్కడికి వెళ్ళి యాడ్ రిఫరెన్స్, ఇది ఎక్కడ ఇండియన్ రూపీస్ డిపాజిట్ దగ్గరికి వెళ్తే కింద యాడ్ రిఫరెన్స్ నెంబర్ అని ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళి మీ రిఫరెన్స్ నెంబర్ ఏదైతే కాపీ చేశాం కదా, ఇప్పుడు పంపించిన రిఫరెన్స్ సక్సెస్ఫుల్ రిఫరెన్స్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ని కాపీ చేసుకొని ఇక్కడ నార్మల్ టైప్ అయినా చేయొచ్చు లేకుంటే పేస్ట్ అయినా చేయొచ్చు. నేను ఆ రిఫరెన్స్ నెంబర్ నాకు ఏదైతే ఎస్బీఐ ద్వారా నేను పంపించాను కదా, ఆ రిఫరెన్స్ నెంబర్ అని చెప్పేసి ఒకటి వచ్చింది, దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ యాడ్ చేశాను. యాడ్ చేసి సబ్మిట్ అయితే కొట్టాను. సో ఇలా సబ్మిట్ కొట్టినందుకు నాకు వితిన్ 10 hours 12 hours పట్టింది. సో 10 hours 12 hours పట్టింది నా ఏఎన్ఆర్ డిపాజిట్ అవ్వడానికి. డిపాజిట్ అయిపోయిన వెంటనే కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది, ఇక్కడ మీరు చూడొచ్చు సక్సెస్ఫుల్ యాడ్ రిఫరెన్స్ నెంబర్ అనేసి వచ్చింది. సార్ కాసేపు అంటే ఈరోజు మార్నింగ్ 10 o'clock అయితే మీ ఏదైతే రిఫరెన్స్ నెంబర్ ఇచ్చారో అది 1000 రూపాయలు మీకు అప్రూవల్ అయితే చేశాము, మీ వాలెట్లోకి అయితే యాడ్ మనీ చేశామని చెప్పారు. సో అప్పుడు నేను ఏంటంటే హోమ్ పేజ్లోకి వెళ్ళి చూడొచ్చు నాకు ఎంత ఓడుతుందని చెప్పి. సో ఇక్కడ వరకు నేను 1000 రూపాయలు యాడ్ చేశాను. 1000 రూపాయలు యాడ్ చేసిన తర్వాత దీంతో మనం ఏం చేయాలి, బిట్కాయిన్ కొనాలి. సో బిట్కాయిన్ కొనడానికి మీకు ఆప్షన్స్ ఏవి, ఇన్స్టంట్ అయితే వద్దు ఎక్స్చేంజ్లోకి వెళ్ళి, లేదంటే హోమ్ పేజ్లోనే బీటీసీ అని ఉంది చూసారు, బీటీసీ దగ్గరికి వెళ్ళి బై కొట్టండి. బై కొట్టేసిన తర్వాత మీరు ఇక్కడ ఏదైతే 100% మ్యాక్స్ సెలెక్ట్ చేసుకొని ప్లేస్ టు బై అని కొట్టేయండి. కొట్టేసిన వెంటనే ఏ సౌండ్, సో ఎప్పుడైతే బై బీటీసీ క్లిక్ చేస్తారో క్లిక్ చేసిన వెంటనే 100% మన దగ్గర 1000 రూపాయలు ఉన్న 1000 రూపాయలు సెలెక్ట్ చేసుకొని బీటీసీని అయితే బై చేయండి. కొన్నిసార్లు వెంటనే బై అవ్వదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకొని, కొన్నిసార్లు 1 hour పడుతుంది లేకుంటే 10 minutes పడుతుంది, 1 second బై అయిపోద్ది. ఎందుకంటే మనం ఏదైతే ప్రైస్ టిగ్గర్ పెట్టి కొంటున్నామో, ఎందుకంటే అది ప్రజెంటు ఆ ప్రైస్కి ఎవరు అమ్మేవాళ్ళు లేకపోయి ఉండొచ్చు, లేకపోతే ఆ ప్రైస్ కంటే ఎక్కువే కొనేవాళ్ళు కూడా రెడీగా ఉండొచ్చు, అది రీజను. కాకపోతే కొంచెం ఆగితే ట్రేడ్ అవుతుంది, లేదు అది కూడా అవ్వట్లేదు, అసలు 1000 రూపాయలు ఎప్పటివరకు బై అవ్వలేదు అనుకుంటే ఏం చేస్తారంటే మై ఆర్డర్స్లోకి వెళ్ళి పక్కనే డిలేట్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీ ఆర్డర్ అయితే డిలేట్ అయిపోతుంది. సో నేను ఎక్కడైనా నాకు 1000 రూపాయలు ఉన్నాయి కాబట్టి 1000 రూపాయలు ఇన్స్టంట్ ఆర్డర్ ద్వారా కొనేశాను. కొనేసిన తర్వాత ఇన్స్టంట్ అని ఉంది చూసారు, ఇన్స్టంట్లోకి వెళ్ళి బై క్లిక్ చేసి నాది ఏదైతే 1000 రూపాయలు ఉన్నాయో మ్యాగ్జ్ క్లిక్ చేసి బై అయితే చేసేసాను. అలా చేసేసిన తర్వాత 1000 రూపాయలు నేను బీటీసీ అయితే కొనేసాను. టోటల్గా నా దగ్గర ఇప్పుడు ఎంత ఉన్నాయి, 1250 సంథింగ్ ఎంతో బిట్కాయిన్ రూపంలో అయితే నేను కొని అయితే పెట్టాను. ఇప్పుడు మనం వాటిని ఏం చేయాలంటే, నేను ఇన్స్టంట్ సేల్ అయితే క్లిక్ చేశాను, లేదు మీరు ఎక్స్చేంజ్లోకి వెళ్ళి సేల్ చేస్తారంటే ఎక్స్చేంజ్లోకి వెళ్ళండి, సెల్ బీటీసీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 100% సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్గా సేల్ కొట్టేయండి. అది అవ్వడానికి లేట్ అవ్వచ్చు, కాసేపు వెయిట్ చేయండి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకొని కాసేపు వెయిట్ చేస్తేనే మీకు ప్రాఫిట్స్ అయితే బాగా వస్తాయి, లేకపోతే మళ్ళీ 20-30 రూపాయలు వేస్ట్ అయితే అవుతుంది. ఇక్కడ అమ్మేసిన తర్వాత నాకు ఇండియన్ రూపీలో 1242 రూపీస్ అయితే ఇండియన్ రూపీలో బ్యాలెన్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు నాకు ఇండియన్ రూపీలు అయితే బ్యాలెన్స్ అయితే వచ్చింది. సో ఏదైతే అమౌంట్ వచ్చిందో వాలెట్లో మీకు ఇక్కడ 1233 రూపీస్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలంటే విత్డ్రా కొట్టాలి. సో ఏం లేదు, ఇండియన్ రూపీ వాలెట్లోకి వస్తాను, ఇండియన్ రూపీస్ అని ఉంది చూసారా, అక్కడ విత్డ్రా అయితే క్లిక్ చేస్తాను. విత్డ్రా ఎప్పుడైతే క్లిక్ చేస్తాను ఇక్కడ బ్యాంక్ సెలెక్ట్ చేస్తాను. మీరు ఇక్కడ ఏంటంటే బ్యాంక్ అయితే 1 to 2 days టైం పడుతుంది, 2 రోజులు టైం పడుతుంది, కానీ 1 రూపాయి కూడా ఛార్జెస్ లేవు. మీకు అర్థమైందా, 2 రోజులు నేను వెయిట్ చేయండి, ఏం కాదు మీకు ఇక్కడ మనీ 1 రూపాయి కూడా పోదండి. ఎందుకంటే నేను విత్డ్రా చేసి నేను నా స్వయంగా ప్రూఫ్ని మీకు పెడుతున్నాను. సో నేను ఇన్స్టంట్ విత్డ్రా చేశాను, ఎందుకంటే మీకోసం ఇంకా చూపిద్దాంలే ప్రూఫ్ అని చెప్పి. అందుకనే 1233 రూపీస్లో నాకు ఏంటంటే అప్రాక్సిమేట్లీ 30 రూపీస్ పోగా 1200 సంథింగ్ ఎంత వచ్చింది, అలాగే నేను చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా నేను విత్డ్రా రిక్వెస్ట్ విత్డ్రాలు కొట్టేశాను. కొట్టేసిన తర్వాత విత్డ్రా ప్రొసీడ్లోకి వెళ్తుంది, మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేసుకుని సింపుల్గా ఓకే ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే నా వాట్సాప్లో చూడవచ్చు, నేను ఆల్రెడీ నా అకౌంట్కే వచ్చిన స్టేట్మెంట్ ఇది, 1197 రూపీస్ అయితే నాకు అకౌంట్లో అయితే క్రెడిట్ అవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ ఏంటంటే నేను ఇన్స్టంట్ విత్డ్రాల్ చేయకపోయి ఉంటే నాకు ఖచ్చితంగా ఏం లేదన్నా 230 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చేది. సో మీకు కూడా ఇలానే ప్రాఫిట్ రావాలి అనుకుంటే ఇన్స్టంట్ విత్డ్రాల్ చేసుకో, ఇన్స్టంట్ విత్డ్రాల్ అయితే చేయొద్దు, 1 to 2 days బ్యాంక్ విత్డ్రాల్ నార్మల్ విత్డ్రాల్ అయితే చేయండి. లేదు ఒకవేళ చాలామంది లాంగ్ టర్మే పెట్టుకుంటామన్న వాళ్ళు 1000 రూపాయలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్స్టంట్ ప్రాఫిట్ కావాలన్న వాళ్ళు ఈ 1000 రూపాయలు యాడ్ చేసుకొని 230 రూపీస్ అయితే మీరు ఈజీగా 2 డేస్లో అయితే ప్రాఫిట్ని అయితే గెయిన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీ ఎంతకు నచ్చిందనుకో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి,
అలానే ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది అది కూడా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ వద్దాం, అంతవరకు బాయ్.